మేడం చెప్పండి. గౌతమ్ గారు, నేను ఇంత ముందు అన్నట్టు దాదాపు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ దాదాపుగా ఈ 15-17 రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేసుకోగలిగింది, ఇన్ని మీద రివ్యూస్ చేసుకోగలిగింది, ఒక్కొక్క దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనే దాని మీద స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి గారిది ఎప్పుడో ఒక్కసారి వచ్చినా అది రికార్డ్ చేసి ఎడిట్ చేసి ముక్కలు ముక్కలు ముక్కలుగా ఆయన మాట్లాడింది వచ్చేది, అధికారులతో మాట్లాడినా పబ్లిక్కి ఏమైనా చెప్పాలనుకున్నా. అంతకుమించి ఒక ఒక మీడియాని అధికారుల్ని పెట్టి అంతసేపు ఒక లైవ్ ఇవ్వడం అనేది మళ్ళీ 5 ఏళ్ల తర్వాత చూస్తున్నామా ఆంధ్రప్రదేశ్లో అనిపిస్తుంది, ఏమంటారు? ఖచ్చితంగానండి, 5 ఏళ్ల తరువాత మనం ఒక రియల్ టైం గవర్నెన్స్ చూస్తున్నాం ఇక్కడ. ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందో మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అసెంబ్లీలో కార్యక్రమాలు సైతం మన డబ్బుతోనే నిర్వహించుకుంటూ కూడా మనకి చూసే భాగ్యం లేదు. ఎడిటెడ్ వెర్షన్స్ మొత్తం వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఏం మాట్లాడతాడో, ప్రెస్ని ఏ రోజు అడ్రస్ చేశాడో మనం ఎప్పుడు చూడలేదు. మొన్న అధికారంలోకి టీడీపీ వచ్చిన తరువాత, కూటమి వచ్చిన తరువాత ఈ మన జర్నలిస్టులు అందరూ ఒక ముఖ్యమంత్రితో డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది అని ఆ రోజు ఆ కాన్వర్జేషన్ కూడా మనం చూసాం. అవును, ఇప్పుడు రియల్ టైంలో గవర్నెన్స్ చూస్తూ ఉన్నాం. ఈ 15 రోజులు అయినప్పటికీ గాను ఇప్పుడు ఏంటంటే వ్యవస్థలన్నీ చక్కబెట్టాలి అనే ఉద్దేశం, ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం బలం. మనం ఎప్పుడైనా సరే ఒక పనిని పూర్తి చేయటానికి మనకి ఒక నిబద్ధతని, ఒక బలాన్ని ఇస్తుంది అన్నమాట. ఆ సంకల్పం ఎవరికి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేనప్పుడు ఆయనకు ప్రజలు గుర్తొస్తారు. ఓదార్పు యాత్రలు చెయ్యొచ్చు, పాదయాత్ర చెయ్యొచ్చు, అందరినీ తాకి తాకి పేరు పేరున పలకరించవచ్చు, కానీ అధికారం చేతిలోకి రాగానే ఏమైపోయాడండి? తాడేపల్లి ఆఫీస్ అక్కడ సీఎంఓని కూడా తీసుకెళ్లి ఆయన ఇంట్లోనే పెట్టుకుని ఇంట్లోంచి బయటకు రాలేదు. జస్ట్ 5-6 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లో తిరిగాడు. ఎవరికీ కనిపించకుండా 7 అడుగులు 8 అడుగులు ఎత్తున బ్యారికేడ్లు పెట్టుకుని తిరిగాడు. కానీ అధికారం కోల్పోయేటప్పటికి ఏం జరిగింది చెప్పండి? ఇక్కడ తాడేపల్లి నుంచి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. ఒక అధికారం పోగానే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు అధికారంలో ఉన్న వ్యక్తులకి బాధ్యత పని పెరుగుతుంటుంది. ఇప్పుడు చూస్తున్నాగా ఈ 17 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఎప్పుడు లేగుస్తున్నారు, ఏ టైంకి బయటకు వస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎన్ని గంటలకు ఎవరితో ఉంటున్నారు, ఎన్ని గంటలకు ఏం ప్లాన్ నడుస్తున్నది, ఒక ముఖ్యమంత్రికి సంబంధించినది అంతా మనకి నీట్గా క్లియర్గా కనబడుతుందిగా. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి గురించి అలాగే ఏమీ తెలిసేది కాదు. ఆయన ఏదైనా పర్టికులర్గా ఏదైనా సభకి వెళితే తప్పితే తెలిసేది కాదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు వండబట్టించుకుంటే ప్రజలు మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేసినట్టు లేరండి. లేరు. అందుకనే ఇప్పుడు ఈ 11 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ప్రస్తుతం ఇప్పటి వరకు నేను 12 గంటలు పనిచేస్తున్నాను, అదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని రాక్షసుడు వచ్చాడు, 18 గంటలు వయసును కూడా చూసుకోకుండా చేస్తూ ఉంటే ఆయన్ని అధిగమించాలి, ఆయనతో పాటుగా పనిచేయాలి అని అంటే మేము కూడా రేపటి నుంచి 18-20 గంటలు పని చేయాల్సి వస్తుంది, అతన్ని చూసి నేర్చుకోవాలి అని రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రం సీఎం అనుకునే లాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ ఇంతకు ముందున్న 2 సీఎంలు ఉన్నారు చూడండి, పెద్ద తోడు దొంగల్లాగా. ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత, ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇంకా విభజన హామీల్లో ఉన్నాయి కానీ విభజన చట్టం ప్రకారంగా మనం విభజించుకోవాల్సినవి కానీ ఇంతవరకు ఏమీ తేలలేదు అని అంటే ఏం చేశారు? అంతకు ముందు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉన్నప్పటికీ అక్కడ కేసీఆర్ ఉన్నాడు. ఏ విషయాన్ని తేలనివ్వకుండా, తెమలనివ్వకుండా వారి దాన్ని ఏదో ఒక రకంగా దూరం పెట్టేసి ఒక అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే ఒక దాన్ని ఏది కలవనీయకుండా చేసేసి ఈవెన్ చంద్రబాబు నాయుడిని ఇక్కడ లేకుండా చేసేస్తే మొత్తం ఏదైనా మనకి తెలంగాణకి ఏదైనా వస్తుందని ఏమన్నా అనుకున్నాడేమో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఆయన చేసిన కృషి 2019లో మనం చూసాం. అక్కడి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి మంత్రులందరూ ఇక్కడికి వచ్చి బీసీ ఓట్లని టర్న్ ఆఫ్ చేపిస్తాం, ఎస్సీ ఓట్లని టర్న్ ఆఫ్ చేపిస్తాం, దళితులందరినీ గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డికి వేపిస్తామని పక్క రాష్ట్రం నుంచి మంత్రులు సైతం వచ్చారు కదండి. ఎందుకు వచ్చారు అంటే ఇగో వాళ్ళ తోడు దొంగ ఇక్కడ ఉన్నాడు, ఈయన్ని తీసుకెళ్లి అధికారంలో కూర్చోబెడితే 5 సంవత్సరాలు ఏం మాట్లాడుకునే పని ఉండదు.
మాట్లాడుకోలేదు, అదే జరిగింది. పోతుంది. కానీ మళ్ళీ అదే అదే తెలంగాణకి, అదే హైకోర్టుకి మళ్ళీ రావాల్సి వస్తుందని అసలు ఊహించి ఉండరేమో. అక్కడ తెలంగాణలో అలా జరగడం, ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్లో ఇలా జరగడం. సో మొత్తంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళతారంటారా, ఏమైనా వెసులుబాటు తెచ్చుకుంటారా? అసలు ఆయన ఈ 5 ఏళ్ల పాటు తెచ్చుకున్న వెసులుబాటు ఏంటి, కోర్టులో ఆ వెసులుబాటుకు సంబంధించిన లెటర్ ఏంటి అనేది అయితే ఇప్పటికీ బయటికి రాలేదు గౌతమ్ గారు. దీన్ని ఎలా చూడాలి? బయటకు రాలేదండి. దాంతో పాటుగా ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకే కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు కూడా తిరగవలసిన పరిస్థితులు వచ్చాయి. మొన్న ఎన్నికల ముందు రఘురామ కృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులోనే కదా, ఈ 2019 నుంచి అప్పటి వరకు జరిగిన పాలన మీద అనేక రకాలైన ఆధారాలను చూపిస్తూ అవినీతిని ఏ రకంగా చేశారనే దానితోటి ఒక పిల్లు వేయటం జరిగింది. దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేసి తీసుకుని అందరికీ నోటీసులు ఇచ్చింది. వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు కూడా తిరగాలి, కేవలం తెలంగాణ హైకోర్టుకు తిరిగితే సరిపోదు. పాత కేసులని ఈయన సీఎం గా ఉన్నప్పుడు, లేదు ఈయన అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో ఉన్న పెద్దలతో కూడా ఈయన సఖ్యమైన సంబంధాలు ఉన్నప్పుడు తెములుచుకోవలసింది. వాటిని ఏదో ఒక రకంగా కొంత న్యాయమో కొంత అన్యాయమో ఆయనకి ఏదైనా లబ్ధి చేరే విధంగా చూసుకోవలసింది. ఆయన ఏం చేశాడు, వాటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా వాటిని దూరం పెట్టడం జరిగింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏమవుతుంది, ఆయన ఏం చేయలేని పరిస్థితులు వస్తాయి. అలాగనే ఇప్పుడు ప్రతి శుక్రవారం కాకపోయినా ప్రతి రోజైనా సరే కూడా తెలంగాణ హైకోర్టుకి అటెండ్ కావాల్సిన రోజులు కంపల్సరీగా ఎదురుగా కనిపిస్తా ఉన్నాయి. రోజువారీ విచారణ జరుగుతుంది. సిబిఐ గానీ ఈడీ గానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన సహాయ సహకారాలు అందించారో మనం చూసిందే. ఇక మీదట అది కుదరదు, ఎందుకంటే ఇక పాలకులు మారతారు కాబట్టి. ఏదైనా ఒక న్యాయం చెయ్యాలి ప్రజలకు అనే పాలన అందించాలనే నాయకులు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చున్నారు కాబట్టి. ఈ శ్వేతపత్రాలు కూడా మొన్న పోలవరం మీద శ్వేతపత్రం విడుదల చేస్తే మనం చూసాం అందులో ఎంత డ్యామేజ్ జరిగింది అనేది. నిమ్మకి నీరెత్తినట్టు ఒక దాని మీద ఒక కేవలం ఒక ఉద్దేశం కూడా లేకుండా కేవలం అందులో వచ్చే డబ్బులని ఎలా అవినీతితోటి మనం దారి మళ్లించుకోవచ్చు అని 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అక్కడ ఏ పని జరగకుండా ఆ కంపెనీలన్నీ ఈ కాంట్రాక్టులు మార్చుకుని వెళ్ళిపోతే దానికి లయబిలిటీ ఉంటారు అనేది కూడా చూసుకోకుండా కంపెనీకి మార్చటం జరిగింది. కానీ డ్యామేజ్ ఎంత జరిగింది చెప్పండి. ఇప్పుడు పక్క దేశాల నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి ఇంజనీర్లను పిలిపించి, ఎక్స్పర్ట్లను పిలిపించి దాన్ని టెస్ట్ చేయించుకోవాల్సినంత అవసరం వచ్చింది. ఈ టెస్టింగ్ ఆ రోజు ఎందుకు చేయలేదు మొత్తానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాటు జరిగిన డ్యామేజ్ అనేది మనం ఇప్పటి వరకు రాష్ట్రంలోనే మాట్లాడుకున్నాం, రాష్ట్రాలు దాటి దేశమంతా విస్తరించింది. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు, కెనడా అండ్ అమెరికా నిపుణులు వచ్చిన తర్వాత, లేదంటే కంపెనీలతో నిన్న కూడా ఒక ఇన్వెస్టర్స్తో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టున్నారు. ఢిల్లీకి వెళ్ళగానే ఇక అదే పనిలో ఉన్నారు, గతంలో వెళ్ళిపోయిన కంపెనీలు అన్నింటినీ తెలిసి రావడానికి. అంటే ఇంకా 5 ఏళ్ల పాటు ఇక వాళ్ళు చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. కాకపోతే ఇప్పుడు వాట్ నెక్స్ట్? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి వస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఏంటి? ఒకవేళ మళ్ళీ ఒక అంటే ఎవరికైనా ఉంటుందిగా రాజకీయ మార్పులు చేర్పులు జరిగితే ఏంటి అనే ఒక భయాలు కూడా ఉన్నాయి. సుధాకర్ రెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కానివ్వండి, రాష్ట్రంలో జరిగిన డ్యామేజెస్ కానివ్వండి, అన్నిటినీ కూడా ఏ వ్యవస్థని కూడా నిలబడనీయకుండా తొక్కేసిన విధానం కానివ్వండి, ఎలా ముందుకు వెళ్ళాలి? కోర్టుల కళ్ళు గప్పి, లా అండ్ ఆర్డర్ కళ్ళు గప్పి, పోలీసులను చెప్పు చేతుల్లో పెట్టుకొని, అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకుని జరిగిన ఈ తంతుకి ఎట్లా ఒక అంటే దీన్ని ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి వస్తే మాత్రం సరిపోతుంది, ఇంకా అంతకు మించి ఏమైనా చేయాలా? మేడం మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. మీరు హైదరాబాద్లో ఉంటారు, హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంటదండి. నిలవ బిర్యానీ మరుసటి రోజు ఏదో ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాంతులు విరేచనాలు విపరీతంగా అవుతాయి. హాస్పిటల్లో సాయంత్రం వరకు సెలైన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే విధంగా పవర్ పాయిజనింగ్ చేశాడండి ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. పొలిటికల్ పాయిజనింగ్ అయిపోయింది రాష్ట్రంలో, పవర్ పాయిజనింగ్ పొలిటికల్ పాయిజనింగ్ అంటే దాన్ని విషతుల్యం చేశారండి. అక్రమాలు, అవినీతి, దురాగతాలు, దుశ్చేష్టలు, దుశ్చర్యలతో మొత్తం కలుషితం చేశారు రాజకీయాలని, అధికారాన్ని, అధికారుల్ని, రాజకీయాల్లో ప్రధానంగా ఉన్న వాళ్ళు. ఇవన్నీ ఖచ్చితంగా
తిరగబడతాదండి. వీళ్ళందరూ చాలా మంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కదండి, చాలా మంది జైళ్ళకు తిరగక తప్పదు, చాలా మంది సస్పెండ్ అవ్వక తప్పదు, ఆ పరువు ప్రతిష్టలు పోగొట్టుకోక తప్పదు. కొంతమంది వాళ్ళకు పెళ్లి కావలసిన కూతురులు ఉంటే ఆ పెళ్లి ఆగిపోతాయి. వీడి కూతురా, వీడు అవినీతి పడు, వీడి కూతురు ఎలా చేసలే, కొడుకుంటే వాడికి పిల్లని ఇవ్వకపోవచ్చు. అంటే ఇది ఎందుకు శాపాలు కాదండి, సమాజం చాలా గమనిస్తూ ఉంటది, నీతివంతులు నిజాయితీ పరులని గౌరవిస్తూ ఉంటది, అవినీతి అక్రమాలను కొన్నాళ్ళు సహించినా కూడా తిరుగుబాటు చేస్తారు, పాపం పండుతుందండి. మన రాజ్యాంగం చాలా పకడ్బందీగా ఉంది, అధికారులందరూ అవినీతి పరులే కాదు, నిజాయితీ పరులు ప్రాణం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీకి నిలువుటెత్తు సాక్ష్యం అండి. నేనైతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధికి మాట చెప్పడంలోనే కాంగ్రెస్ పార్టీలో స్టేట్ సెక్రటరీ చేసిన రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తూ చాలా సందర్భాల్లో మీటింగ్ లో చెప్పేవాడిని. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిరంతరం అండి, నాకు చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి అంటే 78 నుంచి తెలుసు, ఆయన మొదట ఎమ్మెల్యే అయినప్పటి నుంచి. నేను అప్పుడు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా ఉన్నాను, మాకంటే బాగా కొంత 5-6 ఏళ్ళు సీనియర్, గమనిస్తూ ఉండేవాడిని. నేను మీకు వాస్తవం చెప్తాను, ఇప్పుడన్నీ కాకపడ్డానికి కాదు, నాకు నేను చంద్రబాబు నాయుడు గారికి ఏకలవ్య శిష్యున్నాను. చంద్రబాబు నాయుడు గారిని గమనించేవాడిని, ఆయనలో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది, సామాజిక స్పృహ ఉంది. మనం సమాజానికి ఏదో చెయ్యాలి, ఇది ఆయనకు ఒక 4 ఆయుధాలు ఉన్నాయని. సమాచార సేకరణ మొదటి ఆయుధం అండి ఆయన. వ్యూహ నిర్మాణం 2 ఆయుధం, చాలా పకడ్బందీగా వ్యూహాలని. తర్వాత నిరంతర కృషి లేదా పోరాటం, తర్వాత ప్రచారం అండి. ఈ 4 ఆయనకు ఆయుధాలండి. అది ఆయనకు తెలుసు, మీకు అందరికి చెప్తున్నా. నేను కూడా అంటే నా చిన్న స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యవహరిస్తారు, ఎలా ఆలోచిస్తారు, టిక్కెట్లు ఎలా ఇస్తారు, పదవులు ఎలా ఇస్తారు, మంత్రి పదవులు, ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఎలా ఇస్తారు, ఏ క్రైటీరియా తీసుకుంటారు, నేను కూడా ఆలోచిస్తుంటాను. అందుకనే మా వాళ్ళు అడుగుతున్నారన్న, నాకు పదవి వస్తుంది రాదో చెప్పని. ఇవి ఎందుకు అంటున్నానంటే, నిరంతరం ఇందాక మీరు కూడా అంటున్నారు ఈ 5 ఏళ్ళలో ఆయన ఎలా తిరగలండి, ఈ 4 ఆయుధాలు సవ్యసాచిలాగా పనిచేస్తాను. ఆయన ఎప్పుడు నిద్రపోయినా కూడా మీకు చెప్తాను, నేను సైకాలజిస్ట్ గా చెప్తాను, నిద్రలో కూడా సబ్ కాన్షియస్ బ్రెయిన్ పనిచేస్తుంటదని. చాలా మంది అంటే మనం కాన్షియస్ బ్రెయిన్ నిద్రపోయినా సబ్ కాన్షియస్ బ్రెయిన్ రాత్రుల్లో కూడా పనిచేస్తుంటది నిరంతరం, అదే మన కలల రూపంలో వస్తుంటది. ఆయన కలలు అంటుంటారు, దీన్ని ఎలా చెయ్యాలి, ఏం చేయాలి, కాఫర్ డ్రామ్, మీకు అంతర్జాతీయ నిపుణులు వచ్చి కాఫర్ డ్యామ్ కొత్తది కట్టాలనుకుంటే ఆ వాళ్ళని తీసుకొచ్చి ఎలా కట్టించాలి. ఆయన ఆ కాఫర్ డ్యామ్ కట్టడంలో చంద్రబాబు గారు ఇంజనీర్ కాదు, నిపుణులు కాకపోయినా కాఫర్ డ్యామ్ ఇబ్బంది ఉంది, డయాఫ్రమ్ వాళ్ళు ఇబ్బంది ఉంది, కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలి, ఇవి ఏదో చెప్పారు, దీన్ని ఎవరిని పిలుచుకున్నారు, ఇలా నిరంతరం ఆలోచిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు 12వ తేదీ నుంచి ఇప్పటికే చాలా సంస్కరణలు చేశారు, ఒక 6 నెలల్లో గాల్లో పెట్టేస్తారండి, ఏ ఇబ్బంది లేదు ఒకే ఒక 6 నెలల్లో. ఎందుకంటే ఆయనకి ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలో తెలుసు, పారిశ్రామికవేత్తలు ఎలా పిలుచుకోవాలో తెలుసు, వాళ్ళకి ఎలా నమ్మకం కలిగించాలో తెలుసు. అంటే సర్వజ్ఞాని అండి, మామూలుగా మనం స్థిత ప్రజ్ఞత ఉంది, సర్వజ్ఞానం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సవ్యసాచిలాగా 6 నెలలు అన్ని చక్క పెడతారు. రెండోది మీరు ఇందాక అన్నారు, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు వస్తే మళ్ళీ భయపడితే మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తుందేమో వాళ్ళు భయపడతారు, ఆ ప్రశ్నే లేదండి ఇంకా. అంటే నేను ఒక ఇక్కడ టీడీపీ కాకుండా రాజకీయ విశ్లేషకుడిగా చెప్తాను, ఒక 4 ఏళ్ళ నుంచి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చరిత్ర ముగిసిందని. ఆయన చరిత్ర జయలలిత గారి లాగా జైల్లో ముగుస్తుందా, ఇంకొక చోట ముగుస్తుందా చూడాలి, కానీ రాజకీయ చరిత్ర ముగిసిందని. ఆయనతో ఎవరు ఉండరు. మీరు కావాలంటే చూడండి, 2029 ఎన్నికల నాటికి నా అంచనా ప్రకారం మా టీడీపీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ ఉంటదండి రాష్ట్రంలో. ఈ రోజు డేట్ రాసుకోండి, కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య పోరాటం ఉంటది. వైఎస్ఆర్ పార్టీ అనేది 2029లో కనిపించదు. ఆయన ఏమంటే కేఏ పాల్ మాదిరి ఏమైనా ఆయన ఒకడే ఉండేదన్న జోక్లు వేసుకుంటే నేను చెప్పలేను. కాబట్టి పారిశ్రామికవేత్తలు, ఒక పరిశ్రమ పెట్టే వాళ్ళు, పెట్టుబడిదారులు చాలా సుదీర్ఘంగా ఆలోచించగలిగితేనే వేల వేల
కోట్లు పెట్టుబడిగా పెడతారు. మనం ఒక ఇల్లు కట్టే వాళ్ళమే చాలా ఆలోచిస్తారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు ఒక ఒక ఆడపిల్లని ఇచ్చేటప్పుడు కూడా అవతల వాళ్ళ యోగ్యతల గురించి ఆలోచిస్తారు. కుటుంబం అలాంటిది ఒక రాష్ట్రం ఆయన చేతిలో పెట్టినప్పుడు మరి అమాయకత్వమా లేదంటే అవగాహన లేకపోవడమా, అసలు ఈ నాలెడ్జ్ లేకపోవడమా, ఒక ముఖ్యమంత్రిగా కనీసం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ నాలెడ్జ్ను వాడుకోలేకపోవడమా, ఏదేమైనా చిన్నా భిన్నంగా ఒక బాతుని, బంగారు బాతుని మనం చిన్నప్పుడు కథలు చదువుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ అనే అంద మంచి బాతుని కోసుకొని గుడ్లు తలా ఒక గుడ్డు లాక్కొని పీక్కొని తిన్నట్టుగా, అంటే అంత ఛిద్రం చేసినట్టుగా కనబడుతుందండి. అవును మేడం, చాలా చాలా చెప్పారు. అంటే మీరు ప్రజలు మోసపోయారు. ప్రజలు అంటే మనం ప్రజలు నిందించడం కాదు. ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ $1,000,000 జీతం వస్తుందని అమ్మాయిలు ఇచ్చేసి తర్వాత 7 ఏళ్ళకంతా అమ్మాయి ఇంటికి వచ్చేసి విడాకులు ఇచ్చిన కేసులు చూస్తున్నాం కదా. అలాగే ఇతను హార్డ్వేర్ లేని సాఫ్ట్వేర్ ఇంజనీర్, అవినీతి తప్ప నీతి లేని ఒక రాజకీయవేత్త ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని. అంటే మనం ఇది ఎందుకంటున్నా అంటే నేను వాళ్ళ నాన్నగారితో చాలా సన్నిహితంగా ఉంటాను. చాలా నేను ఇప్పటికే మీకు నాకు గుర్తొచ్చిందండి, మొన్న మామూలుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎప్పుడు పోతే వాట్ సుధాకర్ అని భుజం తడతాడు. అంటే ఆయన ఒక సరదాగా నాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న శనివారం కలిశానని, ఏం రెడ్డి బాగున్నావా అంటే నాకు నిజం చెప్తాను, నాకు రాజశేఖర రెడ్డి గారి పిలుపు లాగా అనిపించిందని. అంటే చంద్రబాబు నాయుడు గారు పిలుపులో ఆ ఉత్సాహం కనిపి, అంటే నా మీద ఉన్న అభిమానము ప్రేమ వ్యక్తమైందని. అంటే వీళ్ళ ఇంత ఉత్తమమైన నాయకత్వం రాజశేఖర రెడ్డి గారిలో ఉంది, చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ అనుకోండి. ఆ లక్షణాలు ఏవి జగన్మోహన్ రెడ్డి గారిలో లేవని, కొన్ని వాళ్ళ తాతగారి లక్షణాలు. రాజారెడ్డి గారు ఒకవేళ మర్డర్లో జయించుండ ఏం చేసినా తన వాళ్ళని ఆదరిస్తా, అవి కూడా లేదు. అతనికి ఎవరి లక్షణాలు వచ్చాయో తెలియదు, కానీ కంప్లీట్ గా ఈ వాళ్ళలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ అన్ని, వాళ్ళ తాతలో ఉన్నది, నాన్నలో ఉన్నది, చిన్నాన్నలో ఉన్నది, కుటుంబంలో ఉన్నది, ఫ్యాక్షనిస్టులు, ఆ నెగిటివ్ గా ఉన్న అంటే ప్రతికూలమైన భావాలు, ప్రవర్తన, దృక్పథం అంతా మొత్తం ఆయన దగ్గరికి వచ్చేసి ఆఖరికి ఆయన ఒక ప్రతికూల రాజకీయవేత్త చిత్రీకరింపబడే స్థితికి వచ్చేసాడు. అంటే మనం పోత పోస్తామంటాం కదా బొమ్మల, అలా మొత్తం ఆయనలో ఉన్నదంతా అవినీతి అక్రమాలు అవే. అదే ఒక అంటే ఒక అసలు అది అంచనా వేయలేకపోతున్నాను. సో మొత్తంగా సుధాకర్ రెడ్డి గారు మీరు అన్నారు కాంగ్రెస్ కి మొత్తం అంటే కాంగ్రెస్ తో పోటీ ఉంటుందని, ఇప్పటికే బొత్స గారు సన్నగా ఆయన పరిస్థితుల్ని మాట్లాడుతున్నారు, బాలినేని గారు లాంటి వాళ్ళు ముందు నుంచే మాట్లాడుతున్నారు, సుబ్బారెడ్డి గారు ఒక రకంగా ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు, సజ్జలా గారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, విజయసాయిరెడ్డి గారు అసలు కనబడట్లేదు. ఇట్లా వీరందరూ కూడా మీరు అన్నట్టుగా నిజంగానే కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక కోట్ల చుట్టూ తిరుగుతూ ఆయన అవినీతి, ఆయన ఆస్తులు వీటి గురించి ఆయన తిరుగుతుంటే వీళ్ళంతా కాంగ్రెస్ గూటికి సన్నగా జారుకునే అవకాశాలు ఉన్నాయా? 100% అండి. మీరు మా చెల్లమ్మను మర్చిపోయారు, రోజమ్మని. మా చిత్తూరు చెల్లమ్మ ఎక్కడుందో ఇప్పుడు ఎవరికి అర్థం కాల, ప్రకటన వేయాలనుకుంటున్నా మా చెల్లమ్మను పట్టుకొచ్చిన వాళ్ళు 10 లక్షలని. ఆమె ఆడుందో తెలియదు. వీళ్ళందరూ కూడా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు వీళ్ళు అన్న వాళ్ళు బీజేపీలో చేరాలని మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఏదో ప్రయత్నాలు చేస్తారు, అది కుదరదండి. బీజేపీ వాళ్ళు చేసుకోరు, మాతో పొత్తుండ వల్ల ఇప్పుడు కూటమిలో ఉన్నందువల్ల వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారండి. రాసి పెట్టుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చారు, తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారు, తర్వాత షర్మిలా గారిని మారుస్తారా, వేరే వాళ్ళు పెడతారా, ఇవి అది వాళ్ళు చూసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఉండే ప్రశ్నే లేదండి. ఓకే అండి, రైట్. గౌతమ్ గారు, సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసుల మీద కానివ్వండి లేదంటే దీని మీద వెళతారంటారా లేదంటే ఇంకేమైనా వెసులుబాటు చేసి, మీకేమనిపిస్తుంది? జస్ట్ వన్ లైన్ కంక్లూజన్. వెసులుబాటు అయితే ఇక్కడ లభించే అవకాశం లేదండి. ఇవి ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలను బట్టి కింద ఉన్న ఈ కోర్టులు ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపి తీరాల్సిందే. విచారణ జరుగుతున్న టైంలో కంపల్సరీ అటెండ్ అవి తీరాల్సిందే. కాకపోతే ఈ 135 డిశ్చార్జ్ పిటిషన్లు అయిపోయే వరకు ఆయనకి కొంత ఊరట లభించవచ్చు, కోర్టుకు వెళ్లకుండా ఉండొచ్చేమో, కానీ విచారణ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అటెండ్ అయి తీరాలి.
కేవలం తెలంగాణ హైకోర్టుకే కాదు, నా లెక్క ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా తిరగాల్సిన దుస్థితి ఆయనకు పడుతుంది. ఓకే, రైట్ అండి. చూద్దాం మరి ఎక్కడ దా ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తీసుకొస్తుంది, ఏది అంటే కర్మ సిద్ధాంతం కావచ్చు లేదంటే చేసిన తప్పులు కావచ్చు, ఏదైనా వదలదు అని చెప్పడానికి. మరీ ముఖ్యంగా సరే ఈ సిద్ధాంతాలు ఇవంతా ఎలా ఉన్నా ప్రజల సొమ్ము, ప్రజలంతా కష్టపడింది, ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి గెలిపించినప్పుడు నాయకులు ఎంత బాధ్యతగా ఉండాలి, బాధ్యత విస్మరించి అడ్డగోలుగా వెళితే ఎలా ఉంటుంది అనేది ఒక కేస్ స్టడీ అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లేదంటే సీనియర్ నాయకులు చెప్తుంటారో, ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు ఒక కేస్ స్టడీగా మారింది. గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ గవర్నెన్స్ బ్యాడ్ గవర్నెన్స్, మంచి నాయకుడు చెడ్డ నాయకుడు, పరిపక్వత అనుభవం గల నాయకులు, అనుభవం లేని నాయకులు, అలా అన్ని రకాలుగా కూడా ఈరోజు చాలా పెద్ద కేస్ స్టడీగా మారిన పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ అండి. ఎనీవే ఒక్క అంశం కాదు, ఏ అంశం తీసుకున్నా ఒక్కొక్క దాని గురించి గంటసేపు మాట్లాడిన సమయం సరిపోయేలా లేదు. థ్యాంక్ యూ అండి సుధాకర్ రెడ్డి గారు, గౌతమ్ గారు ఇద్దరికి ధన్యవాదాలు.